ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది। ఈ నెల 30న కొల్లాపూర్లో జరగాల్సిన సభను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది। తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది। అయితే వాయిదా పడ్డ సభను ఆగస్ట్ 6న సభ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది। ఆ సభలోనే ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు। ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది। ఈ నెల 30న కొల్లాపూర్లో జరగాల్సిన సభను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది। తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది। అయితే వాయిదా పడ్డ సభను ఆగస్ట్ 6న సభ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది। ఇక ఆ సభలోనే ప్రియాంక గాంధీ సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు। ప్రియాంకా గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది। నెల 30న కొల్లాపూర్లో జరగాల్సిన సభను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అయితే ప్రకటించింది। తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది। అయితే వాయిదా పడ్డ సభను ఆగస్ట్ 6న సభ నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది। ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన వాయిదాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు। శంకర్ ప్రసన్న, దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే చాలా మంది నేతలు ఎదురు చూస్తున్న క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కొల్లాపూర్లో జరగబోయే సభ పూర్తి స్థాయిలో వాయిదాలు పడుతూ వస్తుంది। ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీన జరగాల్సినటువంటి సభ తిరిగి మళ్లీ వాయిదా వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి। ముఖ్యంగా ప్రియాంక గాంధీ సమక్షంలో కొల్లాపూర్లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కూడా పూర్తి స్థాయిలో సమాయత్తమవుతూ కనిపించాడు। ఈ నేపథ్యంలోనే చాలా రోజులుగా ఈ సభ వాయిదా పడుతూ కూడా వస్తుంది। 20-23వ తేదీ నుంచి కూడా ఇది సభ పూర్తి స్థాయిలో వరుణుడి ప్రతాపంతో కూడా పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి। ఈ నేపథ్యంలో ఇప్పటికే వాయిదాలు పడుతున్నటువంటి సభ 30వ తేదీన నిర్వహిస్తామంటూ ఇప్పటికే జూపల్లి కృష్ణారావు కావచ్చు, మిగతా కాంగ్రెస్ నేతలంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి। కానీ తాజాగా ఈ రోజు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరిగి ఈ సభను ఆగస్టు 6వ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజు సభ నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది। ముఖ్యంగా కాంగ్రెస్ జోస్ పెంచే విధంగా కాంగ్రెస్ గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జోస్ను కొనసాగిస్తూ వస్తుంది। ఇదే క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నేతలైతే జూపల్లి కృష్ణారావు కావచ్చు, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తన తనయుడితో సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు। ఈ నేపథ్యంలోనే తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్ అన్నటువంటి సరిత ఇప్పటికే ఢిల్లీలో ఖర్గే సమక్షంలో కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంది। కానీ తిరిగి ఈ సభలో మాత్రం జూపల్లి కృష్ణారావు పూర్తి స్థాయిలో సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో పూర్తి స్థాయిలో జూపల్లి సమక్షంలో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరే అవకాశాలు కనిపిస్తుండడంతో ఒక్కసారిగా సభ తిరిగి మళ్లీ వాయిదా పడింది। వరుణుడు పూర్తిగా శాంతిస్తే తప్ప ఈ సభ పూర్తి స్థాయిలో జరిగేటట్లుగా కూడా కనిపించలేదు। పూర్తిగా మొత్తంగా ఆగస్టు 6వ తేదీన సభ నిర్వహించేందుకైతే అధిక అటు జిల్లా
జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సభలో పూర్తి స్థాయిలో ప్రియాంక గాంధీ ఏదైతే మహిళా డిక్లరేషన్ కు సంబంధించినటువంటి ముఖ్య అంశాలపై ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పూర్తి జోష్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వరుణుని ఆటంకంతో పూర్తి స్థాయిలో సభ తిరిగి వాయిదా పడినంతో కాంగ్రెస్ నేతల్లో పూర్తి స్థాయిలో అసంతృప్తి వాతావరణం అయితే నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థాంక్యూ శంకర్.